Short discussion, Global Investors Summit Investment Skill Development for Youth and Employment. Sri Kethi Reddy, Venkata Rama Reddy, MLA Dharmavaram. అధ్యక్ష ఇది మన రాష్ట్రాన్ని స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా మొట్టమొదటి నుంచి కూడా ముందుకు వెళ్తున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు నైపుణ్య బుద్ధి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాననే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దోచుకున్నారు అనే దాని గురించి ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకల గురించి ఈ సభా దృష్టికి ఈ షార్ట్ డిస్కషన్ ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. అధ్యక్ష ఆయన 2014లో ఇంటింటికి ఉద్యోగం అని చెబుతూ ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష కానీ ఇంటింటికి కథ తర్వాత కానీ తన ఇంటికి మాత్రం తన పుత్రరత్నానికి ఒక 4 ఉద్యోగాలు మినిస్ట్రీ ఇచ్చేసి తీసుకోవడం జరిగింది. అలా చేస్తూ నిరుద్యోగ వృత్తి అని 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది. అదే క్రమమైన వాళ్ళకు నైపుణ్య వృద్ధిలో తీర్చిదిద్దుతామని చెప్పేసి సిమెన్స్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకొని వాళ్ళకు ప్రజాధనం ఏ విధంగా దోచిపెట్టారో ఈ సిమెన్స్ కంపెనీకి అనేది ఈరోజు సభ దృష్టికి తీసుకొని రావాలని అధ్యక్ష. ఎందుకంటే మనం మొదటి నుంచి చూడండి ఈ స్కామ్స్ అన్నీ కూడా చూసినాము అంటే తెలుగుదేశం పార్టీ టెన్యూర్లో బాగా జరుగుతుంటారు. అంటే తెలుగు స్టాంప్ స్కామ్ ఆ రోజున్న మంత్రిని కృష్ణ యాదవ్ని లోపలికి వేయడం జరిగిందో చూస్తే మొన్న కూడా మన యొక్క ఈఎస్ఐ స్కామ్లో ఎవరికైతే ఏ పేదవానికి అయితే ఆ హాస్పిటల్స్లలో మందులు ఇవ్వాలో అక్కడ చేస్తున్న దానిలో కూడా వీళ్ళున్నారు. అమరావతి స్కామ్ కావచ్చు, ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, వీటి ద్వారా ఏ విధంగా చేశారని మనం కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అధ్యక్ష దీనితో పాటు ఏసీబీ వారు, దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కూడా ఈ మధ్యనే అరెస్ట్ చేయడం జరిగింది. అధ్యక్ష ఈ మనీ లాండరింగ్ అండ్ మిస్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ కింద అధ్యక్ష దీనిలో భాగంగా ఇప్పటికే సిమెన్స్ ఇండియా సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ ఎక్స్ఎండి అనేటువంటి సౌమ్యాద్రి శేఖర్ బోస్ అనే అతన్ని, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వికాస్ వినయ్ని, వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినటువంటి ముకుల్ చంద్ర అగర్వాల్ని, స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సురేష్ గోయల్, ఇతను మీడియేటర్గా వ్యవహరించినాడు. అధ్యక్ష ఇతను ఏ విధంగా ఇదంతా జరిగిందనేది మీకు ఇది ఒక్కోటి సభ దృష్టికి తీసుకొని రాదు. ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ కూడా ఈ నిరుద్యోగులకందరికీ కూడా ఒక 6 క్లస్టర్స్ రూపంలో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ చేయాలి అని చెప్పేసి సిమెన్స్ అనే కంపెనీకి దగ్గర దగ్గర దీని యొక్క వాల్యూ అధ్యక్ష ఈ 330 crores ప్లస్ 41 crores ఇంక్లూజింగ్ ట్యాక్సెస్తో చూస్తే 371 crores రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే 10% మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే విధంగా 90% ఈ సిమెన్స్ కంపెనీ అండ్ డిజైన్ టెక్ అనే కంపెనీస్ వీళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా, అంటే టోటల్ 3,356 crores రూపాయలతో ఇది జరగాలి అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కావడం జరిగింది. అధ్యక్ష ఈ అగ్రిమెంట్లో ఏ విధంగా తప్పులు తడకగా చేశారు, ఏ విధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినారు అనేది ఈరోజు సభ దృష్టికి తీసుకొని రావాలని. అధ్యక్ష దీంట్లో ఈ 10% కాంట్రిబ్యూషన్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది 371 crores. అధ్యక్ష అధ్యక్ష దీనికి సంబంధించి ఇల్లందు రమేష్ అనే అతడు తెలంగాణకు సంబంధించి మెదక్ ప్రాంతం వాసి, ఆయన మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రజెంటేషన్ ఇస్తాడు. అధ్యక్ష ఈ సిమెన్స్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా నైపుణ్యాభివృద్ధికి చేయాలని, ఈ స్కిల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి ఒక ఎండి ఆయన పేరు గంటా సుబ్బారావు ఈయన గవర్నమెంట్కి 16/2/2015 ఒక ప్రపోజల్ పంపిస్తాడు, క్యాబినెట్కి ఒక ప్రపోజల్ తీసుకొని వస్తాడు 16/2/2015, అది టేబుల్ అజెండాగా, అంటే అత్యవసరంగా తీసుకొని వచ్చిన టేబుల్ అజెండా, అంటే అత్యవసరంగా తీసుకొని వచ్చి టేబుల్ అజెండా తీసుకొని రావడం తీసుకొని వస్తారు. అధ్యక్ష
దానికి అనుకూలంగానే అప్పటి ప్రభుత్వం తక్షణమే 36/2015 జిఓఎంఎస్ నంబర్ 4 రూపంలో ఈ విధంగా చేసుకోవాలి అని చెప్పి ఒక జీవో ఇస్తుంది. దాంట్లో ఏమంటే అధ్యక్ష క్లస్టర్ కాంప్రమైజింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఐ అండ్ 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్డిసిస్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అట్ ద కాస్ట్ ఆఫ్ 55 crores విత్ సిమెన్స్ అండ్ డిజైన్ టెక్ ప్రొవైడింగ్ గ్రాంటెడ్ ఆఫ్ 55 అండ్ దానికి సంబంధించి 90% కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇచ్చే విధంగా ఒక అగ్రిమెంట్ అవుతారు అధ్యక్ష. ఒక జీవో ఇస్తారు. అధ్యక్ష ఈ గంటా సుబ్బారావు అనే అతను ఇతను చాలా మేధావిగా అదేవిధంగా చాలా ఇంటెలిజెంట్గా చాలా పవర్ఫుల్ వ్యక్తి అధ్యక్ష. ఎందుకు పవర్ఫుల్గా అంత వ్యక్తి అని చెప్తున్నానంటే అధ్యక్ష ఇతనికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 పవర్ఫుల్ పోస్ట్ ఇచ్చారు. ఒకటి ఆయన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సిఇఓగా ఆయనకు ఒకటి పోస్ట్ ఇస్తారు. అదేవిధంగా అధ్యక్ష ఒక కొత్త డిపార్ట్మెంట్ని క్రియేట్ చేస్తారు అధ్యక్ష. అదేంటంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెనర్షిప్ అండ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అని చెప్పేసి చేస్తారు అధ్యక్ష. దానికి సెక్రటరీగా చేస్తారు. ఎస్డిఈఐ అనే దానికి ఒక టెక్నాలజీగా చేస్తారు అధ్యక్ష. దీంట్లో ఎందుకు ఇతనంత పవర్ఫుల్ అధ్యక్ష, మొదట ఇతనికి పోస్ట్ ఇస్తారు అధ్యక్ష. పోస్టు జిఓఆర్టీ నెంబర్ 275 ప్రకారం 31/2015 తేదీన ఇతనికి పోస్ట్ ఇస్తారు. దాని తర్వాత డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తారు. అంటే ముందు మనం ఏడన్నా కానీ డ్రైవర్ని పెట్టుకొని మళ్ళీ 6 నెలల కారు కొంటానట్టు అనమాట. అంటే ఎక్కడే కానీ ఏమే కానీ లేకుండా ఇతనికి ముందు పోస్ట్ ఇచ్చేసి ఆడ పోయి కూర్చోపు అని చెప్పి తర్వాత ఎక్కడ కూర్చోలేదు తెలియదు కదా, నెల తర్వాత డిపార్ట్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. అంత పవర్ఫుల్ అధ్యక్ష. అదేవిధంగా ఇతనికి అయిపోయిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఎక్స్ అఫీషియోటు సీఎం. ఎందుకు దీంట్లో ముఖ్యమంత్రి గారికి అంత తొందరగా టేబుల్ ఎజెండా కానీ అంత క్విక్గా ఎందుకు పోయింది అనేది మీకు చెప్తాను అధ్యక్ష. హీఈ్ ఎక్స్ అఫీషియో టు ద సీఎం అండ్ హీఈ్ ఎక్స్ అఫీషియో టు ద హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంత పవర్ఫుల్ పర్సన్ అధ్యక్ష. ఇతను అధ్యక్ష మనం ఎవరితో అయినా సరే మామూలుగా మన గ్రామాల్లో ఒక 100 మీటర్లు సీసీ రోడ్డు వేయాలన్నా దానికి ఒక ఎస్టిమేట్ అనేది తయారు చేస్తారు అధ్యక్ష. ఆ ఎస్టిమేట్లో కంకర్ ఇంత ఉండాలా, సిమెంట్ ఇంత ఉండాలా, ఇసుక ఇంత ఉండాలా అని కొన్ని కాంపనెంట్స్ ఇస్తాడు 1 లక్ష రూపాయల వరకుకైనా అధ్యక్ష. కానీ వీళ్ళైన ఎంఓయూలో ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం, ఏ కంపెనీ ప్రోడక్ట్స్ పెడుతున్నాం, దానికి ఎవరు బాధ్యులు, ఎలాంటి సాఫ్ట్వేర్ ద్వారా ఎలాంటి ప్రొవైడ్ చేస్తామనేది ఎక్కడే కానీ లేదు అధ్యక్ష. ఎంత అంటే ఇది ఎక్కడే కానీ చూసినాం అధ్యక్ష. ఒక చిన్న లక్ష వర్క్కు చేయాలన్నా లేకుంటే ఒక చిన్న పని చేయాలన్నా ఇంత డీటెయిల్డ్గా ఎస్టిమేట్ వేసే మనము 371 కోట్ల రూపాయలు మన ఏపీ గవర్నమెంట్ 10% కాంట్రిబ్యూషన్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 2900 కోట్ల రూపాయలు ఈ సిమెంట్స్ అని డిజైన్ టెక్ నుంచి వాళ్ళ నుంచి అడుగుతున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు గ్యారంటీ నేడన్నారు, ఏంటంటే ఎక్కడే కానీ అది లోన్ కింద కాదు మళ్ళీ మనం రీపే చేయక్కర్లే. సో అలాంటి దానిలతో అగ్రిమెంట్ అవుతున్న ఈ కంపెనీస్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ ఎక్కడే కానీ ఈ డిపిఆర్ అనేది రెడీ చేసుకోలేదు అధ్యక్ష. ఇది ఏ విధంగా చేశారంటే ప్రతి దాంట్లో కూడా ఒక 6 క్లస్టర్స్ చేయాలన్న అధ్యక్ష. ఒక్కొక్క క్లస్టర్ యొక్క వాల్యూ 55 కోట్ల రూపాయలతో ఒక్కొక్క క్లస్టర్ వాల్యూ అధ్యక్ష 6 × 55 = 330. అదేవిధంగా ట్యాక్స్తో కలిపితే 371 కోట్లు అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే దీనిలో కింద స్థాయి నుంచి ఎక్కడెక్కడ మొత్తం డీటెయిల్డ్గా ఎవరెవరు ఎలా ఫ్రాడ్ చేసినారు అని చెప్పేసి మీ దృష్టికి తీసుకుని వచ్చినాం. అదేవిధంగా దీంట్లో వీళ్ళు ఒక అగ్రిమెంట్ అవుతారు అధ్యక్ష, ఒక ఎంఓయూ అవుతారు అధ్యక్ష. ఆ ఎంఓయూ కాపీ కూడా మీకు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. దీంట్లో ఆ ఎంఓయూ అధ్యక్ష మనం 371 కోట్లు పెడుతూ వాళ్ళు ఇంత పడుతూ వాళ్ళు 2900 కోట్ల రూపాయలు డబ్బులు పెడుతూ అధ్యక్ష ఎక్కడే కానీ మా నుంచి ఈ కాంట్రిబ్యూషన్ డబ్బులు ఈ విధంగా ఇస్తామని ఎక్కడే కానీ పెట్టలేదు అధ్యక్ష. ఎందుకంటే దాంట్లో రాసిన ఎంఓయూ లెటర్లో ఉన్న పేరు మీకు చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ అబోవ్ అప్లికేషన్స్ అగ్రీడ్ టు బి అండర్టేకన్ బై ఎస్ఎస్ఎస్డబ్ల్యూ అంటే సిమెంట్స్ ఇండియా అధ్యక్ష, డిజైన్ టెక్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 330 కోట్లు ఇస్తున్నామని చెబుతూ ది అమౌంట్ హ్యాస్ బీన్ శాంక్షన్ అండి వైడ్ లెటర్ నెంబరు అదేవిధంగా డేటెడ్ ఈ రెండు కాపీ ఖాళీగా పెడతారు అధ్యక్ష.
ఈ రెండు కూడా ఖాళీగా పెట్టి అలాగే వదిలేస్తారు అంటే వీళ్ళు ఎంత పెడుతున్నారు ఏ విధంగా పెడుతున్నారు ఎప్పటి లోపు ఇస్తారు అని చెప్పేసి ఎక్కడే గాని మెన్షన్ చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష